हाय फ्रेंड्स एला उन्नारु एसएसएस थॉट्स यूट्यूब चैनल की स्वागत ई वीडियो लो मावडकाय पुलोहोर चेसुकुंदाम लंच बॉक्स की क्यारेजल की ब्रेकफास्ट की इंट्लो तिनडानिकि कूडा बागुंटुंदि ई इंग्रीडियंट्स नि लिस्ट इच्चानु लिस्ट लो इच्चिन प्रकारंगा चूसुकोनि मावडकायनि तीसुकोनि मावडकाय मीद तोक्क टेंका वदिलेसि ఇలా ముద్దలా తయారు చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్పై కడాయిని పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు పల్లీలు కాస్త వేడెక్కిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఆవాలు మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని కాస్త వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్లో మీరు తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకొని తర్వాత ఉప్పును వేసుకొని రెండింటిని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువసేపు ఉంటుంది దగ్గర దగ్గర 46 అవర్స్ వరకు నిల్వ ఉంటుంది ఇలా చక్కగా కలిపేసేసిన తర్వాత ఇక్కడ మీరు స్టవ్ మీద పోపు వేస్తున్నారు కదా అందులో కరివేపాకును కూడా వేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత అంటే చిటపటలాడుతుంది పల్లీలు చిటపటలాడే వరకు వేపుకోవాలి తర్వాత ఒకసారి మళ్ళీ చక్కగా కలిపేసేసి ఆ మొత్తం పోపుని తీసుకొని వచ్చి మీరు రైస్లో కలుపుకోవాల్సి ఉంటుంది తర్వాత కలుపుకునే ముందుగా ఇంగువను వేసుకొని ఇంగువను ఒకసారి కలిపేయటమే ఎక్కువసేపు వేగనివ్వకూడదు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీరు రైస్ని ముందు సిద్ధం చేసుకున్నారు కదా అందులో వేపిన పోపుని వేసేసుకుని చక్కగా కలుపుకుంటే మీకు అద్భుతమైన రుచితో పులిహోర సిద్ధం అవుతుంది తర్వాత ఆ పోపులో దించిన తర్వాత పసుపుని వేసి కలుపుకుంటే పులిహోర రెడీ అవుతుంది ఇలా ఈ పులిహోర కలిపే కొద్దీ కలర్ మారుతుందన్నమాట ఇది జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే మీకు రెసిపీ చక్కగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెడితే చక్కగా అంతా మొగ్గుతుంది మీకు మంచి రుచికరమైన పులిహోర వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్